హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం ఈరోజు పొటాటో ఫ్రై 5 నిమిషాల్లో తయారు చేసుకునే పొటాటో ఫ్రై ఇలా ట్రై చేసి చూడండి. మనం బాయిల్ చేసుకుని పెట్టుకున్న పొటాటోస్, బంగాళాదుంపలు మనం ఉడికించుకొని ఇలా పెట్టుకొని ఇలాగా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పొటాటో ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఇందులో పచ్చిమిరపకాయలు, సరిపడా కారం చూసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. చిన్న పించంత అల్లము, ఒక 2 ఎల్లుల్లి రెబ్బలు వేసుకొని దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఇలాగ మనం మెత్తని పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పొటాటో ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చిన్న కళాయి పెట్టుకున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 1-2 స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది. ఇది కొంచెం హీట్ అవ్వాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, ఇందులో ఆవాలు, మినపప్పు, జీలకర్ర, అన్ని పోపు దినుసులు వేసుకోవాలి. పిల్లలకి ఎంతో ఇష్టమైన ఆలూ ఫ్రై 5 నిమిషాల్లో మనం చేసుకోవచ్చు. పొటాటోస్ని బాయిల్ చేసుకుంటే 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది కొంచెం వేగాలి. పోపు దినుసులు వేగుతున్నాయి కదా, ఇందులో చిన్న పించి సాల్ట్ వేసుకోవాలి. టర్మరిక్ పౌడర్, పసుపు పొడి వేసుకోవాలి. పసుపు వేసాం కదా. ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిరపకాయలు, అల్లం, ఎల్లుల్లి, కారం చూసుకొని వేసుకోవాలి. ఇది కూడా కొంచెం నూనెలో వేగాలి. ఇది వేగుతుంది కదా, ఇందులో కరివేపాకు వేసుకోవాలి. జాగ్రత్తగా మాడిపోకుండా మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న దుంపలు, మనం ఉడికించి పెట్టుకున్నాం కదా, జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇది ఇలా అంతా కలిపాం కదా, ఇందులో కొంచెం సాల్ట్ అనమాట. సాల్ట్ చూసుకొని వేసుకోవటమే. కొత్తిమీర, ఇందులో నేను పచ్చిమిరపకాయలు వేసాను కదా, ఇందులో నేను కారం యాడ్ చేయలేదు. పచ్చిమిరపకాయలు, అల్లం ఘాటే సరిపోతుంది అనమాట. కొత్తిమీర కూడా వేసాను కదా, ఇందులో కొంచెం ధనియాల పొడి, మెత్తగా పొడి చేసుకున్న ధనియాల పొడి. ఇప్పుడు దీనంతా బాగా మిక్స్ చేసుకున్నా. ఎంతో టేస్టీగా ఉంటుందండి, పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఇది చపాతీల్లోకి, పూరీల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కొత్తిమీర అంతా కలిసేటట్టు ఇలా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, 5 మినిట్స్లో అయిపోయే పొటాటో ఫ్రై, పిల్లలకి ఎంతో ఇష్టమైన పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది. సరే, చక్కగా ఇలా కలిపేసుకోవటమే. పచ్చిమిరపకాయలు ఈ నూనెలో బాగా వేగిపోయింది కదా, దానివల్ల కారం కూడా తగ్గుతుంది అనమాట. మనం ఇందులో కారం యాడ్ చేయలేదు, ఓన్లీ పచ్చిమిరపకాయలే. ఈజీగా 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. పొటాటోలు బాయిల్ చేసుకుంటే 5 నిమిషాలు ఈ పొటాటో ఫ్రై రెడీ అయిపోతుంది. పిల్లలకి లంచ్ బాక్సుల్లో పూరి, చపాతీతో పాటు అన్నంలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా ఉండే పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది కదా. దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. సింపుల్గా 5 నిమిషాల్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పొటాటో ఫ్రైని. ఎంతో టేస్టీ, ఎంతో సింపుల్. ఫంక్షన్ అయినా, పార్టీస్కైనా ఇలాగా ఒక వెరైటీగా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, పొటాటో ఫ్రై ఎంతో పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈ పొటాటో ఫ్రై గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.
మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లలకి చేసి పెట్టండి. లంచ్ బాక్సుల్లో తొందరగా అయిపోతుంది. ఆఫీసెస్కి, ఆఫీసు వెళ్లే వాళ్ళకి, లంచ్ బాక్సుల వాళ్ళకి పూరి చపాతీ అన్నంలోకి రైస్ భలే టేస్టీగా ఉంటుంది. ధన్యవాదాలు ఫ్రెండ్స్.